పిల్లరా గమనించండి విషయం, అర్థమైన వారు తప్పకుండా ఆయన్ని ఆయనకి ఏం చేస్తారు? విధేయులై వినమ్రులు అవుతారు. అర్థం కాని వారు తప్పకుండా అవమానపరిచి ఆయన్ని హేళన చేస్తారు. కానీ నువ్వు కలవరపడద్దు, నువ్వు తొందరపడవద్దు, ఎందుకంటే నువ్వు లోకానికి తీర్పు తీర్చే వ్యక్తిగా మారబోవాలి. దేవదూతలకు తీర్పు తీర్చబడడానికి సిద్ధపరచబడుతున్నావు. అది ఏలీషాకున్న నమ్మకం. కాబట్టి ఏలియా అంటున్నాడు, దయచేసి ఇక్కడ ఉండయ్యా, బుజ్జగించిన బ్రతిమలాడిన లోబడ్డంలా మనం కూడా ఏం చేయకూడదు చెప్పండి. నీకు అర్థమైతేనే ఫైట్ చేయాలి, పోరాడాలి. ఎవరితో పోరాడాలి? బ్రతిమలాడే వారితో కూడా పోరాడాలి. దేవునికి స్తోత్రం. ఒక పక్కన ఏలీషా ఏలియాతో కూడా పోరాడుతున్నాడు, ఏలీషా ఏలియాతో కూడా పోరాడుతున్నాడు. మాట్లాడేది గిల్గాల్ ఆగిపో, బేతెల్ ఆగిపో, ఎరుకలు ఆగిపో అంటున్నాడు ఈయన. అసలు వచ్చిన పని నెరవేరకుండా ఆగిపో 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 అని ఇదేంటి డిస్కరేజ్ చేస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ముందుగానే మీకు చెప్పినాను ఏంటంటే, ఇది వెనకకు లాగే మాట కాదా, ఇది నిరాశపరిచే మాట కాదు. ఏలియా చెప్పేది, ఏలియా ఏలీషాని ఉజ్జీవింపరుస్తున్నాడు, మరలా రీఫ్రెష్ చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. పోరాడి పోరాడున్నాడు, ముందుకు వస్తానంటాడు, ఆగుదాములు టెస్ట్ చేస్తున్నాడు. కానీ ఈయన లోపల ఏముంది? ఎప్పటికప్పుడే చక్కగా రెడీగా ఉంటున్నాడు. ఇంకా ముందు నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం, రెడీగా ఉన్నావా అంటే రెడీగా ఉన్నానండి అనటానికి. దేవుని స్తోత్రం. మనం కూడా అది చెప్తున్నా, సత్యం అర్థమైతే నిజమైన మారు మనస్సు, నిజమైన అర్పణ ఆరాధన, నిజమైనటువంటి ఆత్మీయ పోరాటం కలిగిన వారు, ఎంతమంది వచ్చి బతిమలాడినా, ఎంతమంది వచ్చి కృంగదీసే మాటలు మాట్లాడినా, ఏలియాని ఏలీషా విడిచిపెట్టనట్టుగా యేసుక్రీస్తుని నీవు కూడా విడిచిపెట్టి వెనకకు వెళ్ళలేవు. దేవుని స్తోత్రం. పైగా ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంట, ఎక్కడికంట చెప్పండి? యొర్దాను. యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదువుకుందాం. యెహోషువా ఏకూన లేచినప్పుడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాటకమునుపు అక్కడ నిలిచిరి 3 దినములైన తర్వాత. చాలండి, యొర్దాను ఇంకా దాటకమునుపు షిత్తీములో బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటకమునుపు అక్కడ నిలబడ్డారంట. ఇక్కడ గమనించండి, యొర్దాను ఇప్పుడు ఏమవుతుంది? ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటుకొని అరణ్య మార్గము గుండా వరుస క్రమంలో ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ వీరు ఎక్కడ దాకా చేరుకున్నారంటే, ఇప్పుడు కానాను దిశకు దగ్గరకు చేరుకున్నారు. యొర్దాను దగ్గరికి రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టిందంట. ఐగుప్తులో బయలుదేరింది మొదలుకొని యొర్దాను నది షిత్తీము దగ్గరికి దాటుకుని షిత్తీము యొర్దాను నది దగ్గరకు రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. వ్యర్థంగా నడిచారు అంతే. లోకంలో నుండి ఒక్క పూటలో బయటకు వచ్చినా, సారీ ఐగుప్తులో నుండి ఒక్క పూటలో ఇస్రాయల్ బయటకు వచ్చినారు, కానీ వారిలో ఉన్న ఐగుప్తు ఆశలు, కోరికలు, ఆడంబరాలు బయటికి రావడానికి దేవుడు ఎంత టైం ఇచ్చాడు వాళ్ళకి? 40 ఏళ్ళు ఇచ్చాడు. అయినా రాలా. రాకపోగా అరణ్యంలో వాళ్ళు రాలిపోయినారు. మనల్ని కూడా దేవుడు అంతే, మనల్ని కూడా యొర్దానులోకి తీసుకురావాలంటే తిప్పుతాడు దేవుడు. లోకంలో అన్ని అనుభవాలకు తిప్పుతాడు, మారా అనుభవం దగ్గర తీసుకొస్తాడు, ఎరుకు అనుభవంలోకి తీసుకొస్తాడు, హాయి అనుభవంలోకి తీసుకొస్తాడు. ఒక్కొక్క అనుభవం ఓగు దగ్గర, ఓగు అనే రాజు దగ్గరికి, సిసేరా రాజు దగ్గరికి మొత్తము తీసుకొస్తాడు. బాబిలోను మోయాబు దేశానికి తీసుకుపోతాడు, ఎక్కడెక్కడికో తిప్పుకొస్తాడు. ఎందుకోసం? లోపట ఉన్నది బయటికి తీసుకురావాలి. ఎందుకంటే నా మట్టుకు నేను ఎవరిని? సామెతల గ్రంథం 16:25, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. దేవునికి స్తోత్రం. వాని దృష్టికి ఎలా ఉంటుందంట? యథార్థము. ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను అయితే తుదకు అది, చివరికి అది మరణమునకు చేరును. ఎక్కడ చేరుతుంది? మరణానికి తీసుకుపోతుంది. కానీ నా దృష్టికి నా మార్గం ఎలా ఉంది? యథార్థమే. ఓ, నేను చాలా మంచిగా ఉన్నాను. కానీ అది ఎక్కడికి తీసుకుపోతుందంటే మరణానికి తీసుకుపోతుంది. యొర్దానుకు డైరెక్ట్గా దేవుడు తీసుకురాలేదు. ఎర్ర సముద్రం దాటించాక మరలా డైరెక్ట్గా యొర్దానుకు తీసుకురావచ్చు, కానీ తీసుకురావడంలా. కానీ ఎందుకు తీసుకురాలేదు అంటే, ఎర్ర సముద్రం దాటిన వీరిలోపట ఇంకా ఈగుప్తు ఆశలు, లోకపు ఆడంబరం అంతా ఉంది. దాన్ని ఖాళీ చేసి
భ్రష్టులని అవిశ్వాసుల్ని అరణ్యంలో రాల్చేసి మిశ్రిత జనాంగాన్ని ఇక్కడ తీసివేసి మళ్ళీ అందరినీ 40 సంవత్సరాలు ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేయబడిన వారిని ఇంకా పరిపూర్ణం చేయడానికి ఎక్కడ తీసుకుపోతున్నాడు? ఇప్పుడు యోర్ధాను దగ్గరికి తీసుకుపోతున్నాడు. ఇంకో గొప్ప విషయం ఏమంటే, ఎర్ర సముద్రం దాటినప్పుడు వారి దగ్గర మందసం లేదు, కానీ యోర్ధాను నది దాటేటప్పుడు వారి దగ్గర ఏముందో తెలుసా? దేవుని మందస్సం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకో గొప్ప విషయం ఏమంటే, లెక్క ప్రకారంగా అయితే మొదటిగా వాళ్ళ జీవితంలో యోర్ధాన్ వచ్చింది, తర్వాత ఎరుక వచ్చింది. 3వ అధ్యాయం 4, 5 అధ్యాయాలు యోర్ధాన్ కనబడింది యెహోషువ గ్రంథంలో. అంటే ఇశ్రాయేలీలు మొదటిగా యోర్ధాను దాటారు, తర్వాత ఏమొచ్చింది? ఎరుక వచ్చింది. కానీ ఎలీషాని ఏలియా ఎలా తిప్పాడు తెలుసా? మొదటి ఏలి ఎరుకోకు తీసుకెళ్లాడు, తర్వాత యోర్ధానుకు తీసుకువస్తున్నాడు. చూసారా? అర్థమైందా? ఉల్టా అయ్యింది ఇక్కడ. మొదటి అసలు రూట్ ఎలా రావాలి? ఇస్రాయేల్లో వచ్చిన రూట్ ఎలా? యోర్ధాను, తర్వాత ఎరుకో. యోర్ధాను దాటిన వెంటనే ఎరుకో వచ్చేసింది. ఎరుకో దాటాక హాయి వస్తుంది. కానీ ఎలీషాని ఎలి ఎలా తీసుకెళ్లాడు? మొదటిగా గిల్గాలు, బేతేలు, ఎరుకో, అటు తర్వాత యోర్ధాను. ఇదేంటండి, ఎరుకో ముందా యోర్ధాను ముందా? యోర్ధానే ముందు. కానీ ఎక్కడికి వచ్చినారు? ఎరుకోకు తీసుకొచ్చినాడు. ఎందుకు తెచ్చాడు ఎరుకోకి? ఎందుకు అంటే ఎరుకో అనగా ఆత్మీయ పోరాటం, యోర్ధాన్ అనగా ఏంటో తెలుసా? మరణ అనుభవము. ఏంటిది? మరణ అనుభవం. డైరెక్ట్గా పోరాటమే తెలియని వాళ్ళని మరణ అనుభవంలోనికి రమ్మంటే ఎలా ఉంటుందండి? భయపడిపోతారు. చావంటే భయం వేస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చేశారు? ఇజ్రాయేల్ నడిపించినప్పుడు యోర్ధాను దాటించారు, తర్వాత ఆత్మీయ పోరాటం నేర్పించినాడు. కానీ ఎలీషాకు దేవుడు ఏలియా ద్వారా ఎలా నేర్పించాడంటే, మొదట ఆత్మీయ పోరాటం, అటు తర్వాత మరణ అనుభవం. దేవునికి స్తోత్రం. యోర్ధాను నదిని దాటాలి అంటే మరణమును దాటడమే అని ఒక సత్యం అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వాక్యం, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసిమం పొందుచుండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యోర్ధాను దగ్గర ఏం ఒప్పుకుంటున్నారంట? ఈ యోర్ధాను నదిలో ఇక్కడ లేఖనాలు చూస్తే, యోర్ధాను దగ్గర తమ పాపములు ఒప్పుకొని ఆ యోర్ధాను నదిలో ఏం పొందుతున్నారు? బాప్తీసం పొందుతున్నారు. బాప్తీసం అనగా ఏంటి? 6:3 త్వరగా చదవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందడం అంటే అర్థం ఏంట? మరణంలోనికి బాప్తిజం పొందడమే. ఈ బాప్తిజం ఎక్కడ జరిగింది? యోర్ధాను నదిలో జరిగింది. ప్రతి ఒక్కరు తమ పాపములు ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరు తమ పాపములు ఒప్పుకొని ఏం చేస్తున్నారంటే, యోర్ధాను నదిలో అనగా బాప్తీసం పొందడం అంటే మరణ అనుభవంలోనికి వెళుతున్నారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు యోర్ధాన్ అంటే దేనికి సూచనగా ఉంది? మరణానికి. గమనించండి, ఐగుప్తుని దాటుకొని, ఐగుప్తుని విడిచిపెట్టి, ఎర్ర సముద్రం దాటి, అన్నిటిని అరణ్యమగుండా దాటి 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 మరలా కానాను దేశంలోనికి వెళ్ళాలంటే ఇటు ఐగుప్తుకి ఇటువైపు కానాను దేశానికి మధ్యలో ఉన్నదే ఈ యోర్ధాన్. ఐగుప్తు దేశం అంతటిని కూడా, ఇదంతటిని కూడా ఏమంటామంటే పాత జీవితము అంటారు. ఇప్పుడు యోర్ధాను దాటి కొత్త అనుభవంలోనికి, నిత్య జీవంలోనికి దాటి రాబోతున్నాం. ఈ యోర్ధానునే బాప్తిజానుభవం లేదా మరణానుభవం, ఆత్మీయ జీవ అనుభవం అని చెప్పచ్చు. కానీ ఈ యోర్ధాను దాటాలంటే ఏముండాలో తెలుసా? ఎవరు దాటాలి? మొదటిగా చదవండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8 చదవండి. మీరు యోర్ధాను నీళ్ళ దగ్గరికి వచ్చి వచ్చి యోర్ధానులో నిలువుడని, యోర్ధానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. దేవుడు మీ మధ్యన ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ యొద్ద, ఆయన నిశ్చయముగా మీ యొద్దట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరజ్జీయులను, గర్గేషీయులను, గర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టనని దీనివల్ల మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? ఎవరు దాటాలంట? మళ్ళీ ఇది ఇజ్రాయేలీల కన్నా ముందుగా ఏం పోవాలి? యోర్ధానులోనికి మందస్సము వెళ్ళాలి. కానీ ఆ మందస్సము ఎవరు మోసుకుని పోవాలి? 13 వచ్చినాం,
సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చాలండి, ఎవరు వెళ్ళాలి? యోర్దానును దాటుకొని ముందుకు వెళ్ళాలంటే మొదటగా ఇశ్రాయేలీలు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలి? యెహోవా మందసము వెళ్ళాలి. మరి యెహోవా మందసము ఎలా వెళ్ళాలి అంటే యాజకులైన వారు వలన మాత్రమే జరుగుతుంది. ఆ నిబంధన మందసాన్ని వారి భుజముల మీద మోపుకొని యాజకులు వారి అర్రకాళ్ళు యోర్ధాను నది లోపల పెట్టాలంట. దేవునికి స్తోత్రం. ఎవరిని ఇస్రాయేలీలు వెళితే అక్కడ ఏం పని జరగదు. దీని అర్థం ఏంటి? దీని అంతరార్థం గుర్తించండి. అది అంటున్న అక్షరము చంపును ఆత్మ జీవింపచేస్తాయి. దేవునికి స్తోత్రం. యాజకులు ఎవరు? పాత నిబంధనలు లేవి గోత్రికులు మాత్రమే యాజకత్వం చేయాలి. లేవి గోత్రికులు మాత్రమే. మరి కృత నిబంధనలు యాజకులు ఎవరంటే కృత నిబంధన సంఘమే యాజకత్వ సంఘం. ప్రకటన గ్రంథం 5:10. ప్రకటన గ్రంథము 5:10. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను వారిని ఏం చేస్తున్నావు? ఒక రాజ్యంగా యాజకులుగా చేసితివి. దేవుని స్తోత్రం. యేసు రక్తము చేత కనబడినటువంటి, కనబడడం అంటే అర్థం ఏంటి? కనడం. యేసయ్య రక్తము చేత కొనబడవాడికి మాత్రమే యాజక ధర్మము పాటించే అవకాశం దొరుకుతుంది. ఆయన రక్తంతో కనబడాలి, కొనబడాలి కూడా. మొదటి పేతృపత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ. చాలండి, ఎలాంటి వారుగంట? రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనంగాను దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటకు పిలవబడ్డాం. ఇప్పుడు మన దేవుడు పిలిచి ఏం చేశాడు? మొదటి కొరింథీ 1:26, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులు గాని గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం. ఆ ఏర్పాట్లో మనమే ఉన్నాం. మనమే ఎన్నికలేని వారు, మనమే బలహీనులు, మనమే జ్ఞానహీనులు, మనమే తృణీకరింపబడిన వారు, మనమే నీచులం. ఇలాంటి నీచుడికి, తృణీకరింపబడిన వాడికి, బలహీనుడికి, అజ్ఞానికి దేవుడిచ్చినటువంటి హోదా, ఒక అధికారం, అర్హత ఏంటో తెలుసా? రాజులైన యాజక సమూహం. దేవుని స్తోత్రం. ఏమంట? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన జనం, ఏర్పరచబడిన వంశం. మనకంటూ వంశం లేదంటారు ఎందుకండి? లోక వంశం కాదు, మన వంశం ఏంటో తెలుసా? రాజులైన యాజక సమూహము. మనకంటూ ఒక సమూహం ఉంది. దేవుని స్తోత్రం. లోతు వంశం నిరర్ధకమైపోయిండొచ్చు, కానీ అబ్రహాం వంశం కొనసాగుతూనే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దర్శనం కలిగిన అబ్రహాము వంశము కొనసాగుతుంది, దర్శనం లేని లోతు వంశము నిరర్ధకమైపోయింది. కానీ మనకంటూ ఇప్పుడు ఒక వంశం ఉంది. ఏంటి ఆ వంశం పేరు? రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. దేవుడు మన యాజకులుగా తన రక్తం ఇచ్చి కొని, తన వాక్యము సత్యవాక్యములు కని మన యాజకులుగా చేసినాడు, రాజులుగా చేసినాడు. శత్రులతో పోరాడడానికి రాజులం మనమే. అర్పణ అర్పించే సమయంలో యాజకత్వం చేయి యాజకులము మనమే. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఆ మందసాన్ని మోసుకొని పోవాలి. దేని మోసుకొని పోవాలి? యాజకులు యోర్ధాను నదిలోకి ఏం చేయాలంట? ఇజ్రాయేలులారా మీరు వెళ్ళొద్దు, లేవీలను పడిన యాజకులు మాత్రమే మందసాన్ని మోసుకొని ఆ యోర్ధానులో తమ అర్రకాళ్ళు పెట్టవలేను. అప్పుడు ఏమవుతుంది? రెండు భాగములుగా వేరుగా పరచబడుతున్నది.
మరి ఇప్పుడు ఆ యోర్ధాన్ అనుభవంలోనికి ఆనాడు యాజకులు ఈ మందసమ్మ తీసుకుని వెళ్ళగా యోర్ధాను రెండు భాగాలుగా చీలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ యోర్ధాను అనగా మరణ అనుభవంలోనికి, కొత్త పాత జీవితంలో నుండి కొత్త జీవితంలోనికి, మరణములో నుండి జీవంలోనికి దాటాలంటే ఈ మరణ అనుభవము అనగా ఈ యోర్ధానులో నుండికి మనము దాటాలంటే మనం ఏమై ఉండాలి? యేసయ్య రక్తంతో కడగబడి కొనబడి వాక్యముతో కనబడిన వారమై ఏం చేయాలి? దేవుని మందసము భుజముల మీద మోయబడిన వారం, మోస్తున్న వారమై యోర్ధాను నీళ్ళలో అడుగు పెట్టాలంట. దేవుని స్తోత్రం. మరణాన్ని మింగాలి అంటే జీవము కలిగిన దేవుడు వలనే సాధ్యమవుతుంది. తన బిడ్డలతో దేవుడు ఎల్లవేళలా ఉంటాడనడానికి సూచనయే ఈ మందస్సము యాజకత్వము. యోహాను సువార్త 5:24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాడు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడికి తీర్పులోనికి రాడు, వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయినాడు. మరణంలోకి రాడు వాడు, తీర్పులోనికి రాడు వాడు. ఎందుకంటే వాడు నా యందు విశ్వాసం, నా యందు నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాడు, నిత్య జీవం గలవాడు కనుక. అంటే ఇప్పుడు ఈ మరణానుభవం, ఈ యోర్ధన్ అనుభవాన్ని మనం అందరం ఏం చేయాలి? దాటాలి. దాటాలి అంటే ఆ జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆనాడు మందసం రూపంలో వారితో ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనతో ఉండబోతున్నాడు. దేవుని స్తోత్రం. మరి నీవు కూడా మరణం అనబడిన ఈ యోర్ధనును దాటాలి అంటే నీతో కూడా ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మరి ఏలీషా దగ్గర పరిశుద్ధాత్మ లేదు కదండి అనొచ్చు. ఏలీషా దగ్గర లేదప్పటికి ఆ పరిశుద్ధాత్మ ఏలియా దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. అందుకని ఈ సత్యాన్ని గుర్తించాం, అభిషేకము కలిగిన సేవకుని వెంబడిస్తే నీకు కూడా అదే అభిషేకం దొరుకుతుంది. అభిషేకం లేనిటువంటి మత్తు కలిగి తిండి లోకము డబ్బు ఏదో గుంపు సంపాదించమని మోడిస్తే నీకు అదే జీవితం అబ్బుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియాలో అభిషేకం ఉంది. ఏలీషా ఎందుకు పిచ్చోళ్ళ వెంబడిస్తున్నాడా? ఎక్కడైనా ఎక్కడ ఆగాడా? ఆగలేదు. విశ్వాసముతో సాగుతున్నాడంటే ఏలియా ఏలీషాలో చూసిన, ఏలీషా ఏలియాలో చూసినది ఇదే ఆ అభిషేకమే. దేవునికి స్తోత్రం. గిల్గాలును దాటిచ్చింది, బేతెలను దాటిచ్చింది, ఎరుకోను దాటిచ్చి యోర్ధానులోనికి మరణానుభవంలోకి దాటిచ్చింది ఏలీషా అనుకుంటున్నాడు. ఆనాడు యెహోషువా కాలంలో మందసముంటేనే యాజకులు భయపడినారే, ఈనాడు ఏలియా ఏమి లేకోకుండానే ఏం చేస్తున్నాడు? తన దుప్పటి తీసుకొని నీటి మీద కొట్టగా ఏమైపోయిందంట? అప్పుడు కూడా అర్థమవుతుంది, అప్పటికి ఆల్రెడీ అర్థమైపోయింది ఏలీషాకి ఏమని, ఏలియా దుప్పటి సామాన్యమైనది కాదు. దేని స్తోత్రం. ఆనాడు ఏలియా ఏం చేశాడు? దుప్పటి మాత్రం కప్పాడు, ఈ దుప్పటి తీసుకొని వెంబడించినాడు. కానీ ఏలియా దుప్పటి ఏలీషా దగ్గర లేదు, ఏలియా దుప్పటి ఏలీషా దగ్గర లేదు. ఇప్పుడు ఏలియాని వెంబడించడానికి కూడా ఇదొక స్వార్థం. స్వార్థం అంటే పరికమాల స్వార్థం కాదు, ఆత్మీయ స్వార్థం, స్వార్థం, ఆత్మీయ ఆశ. ఏంటో తెలుసా? ఏలియాని దగ్గర ఉన్నటువంటి ఆ దుప్పటి పొందాలి, ఆ అధికారం, ఆ అభిషేకం పరిపూర్ణంగా ఏలియా దుప్పటిలో పూర్తిగా ఉంది. ఏలియా దృష్టి అంతా ఎవరి మీద ఉంది? ఏలియా మీద. ఏలీషా దృష్టి అంతా ఏలియా మీదనే ఉంది. కానీ ఏలియా దృష్టి అంతా ఎక్కడుంది? యెహోవా మీదనే ఉంది. చూడండి, ఆత్మీయ దృష్టి దేవుని సేవకుడు ఆ దేవుని మీద పెట్టినట్లయితే ఆ దేవుని సేవకుడి మీద వెనుకున్నటువంటి గుంపు పెట్టడానికి అవకాశం ఉంది. అందుకనే మొదలుకొనింది 11:1 పోలంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. దేవునికి స్తోత్రం. పోలి నడవడానికి మాదిరి కూడా ఉంచాలి అంటే ఆ నడిపింపు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు మందసముంది వారు యుద్ధాన్ని దాటడానికి ఈ దగ్గర ఏముందంట? ఒక దుప్పటి మాత్రమే. ఈ దుప్పటితో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఏలియా. మరణమును దాటివేసేయడానికి యోర్ధాను రెండు భాగాలుగా చీల్చివేశాడు. ఒక్క దుప్పటితో కొట్టగానే యోర్ధాను నది ఏమైపోయింది? రెండు భాగాలుగా చీలిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యోర్ధాన్లోకి వెళ్ళిన తర్వాతనే పరలోకానికి ఆరోహణమైనాడు. ఇంకొక గొప్ప విషయం చూడాలంటే యోర్ధన్ నదిలోకి వెళ్ళి ఎందుకు ఇది చేయాలయ్యా? ఏలియాని మనం అడుగుదాం, ఏమండి ఏలియా గారు యోర్ధాను నదిలోకి వెళ్ళే ఈ పని చేయాలా? ఆ పక్కన ఎక్కడో ఉండి చేయొచ్చు కదా. మళ్ళీ ఇంకో గొప్ప విషయం ఏమంటే వీళ్ళిద్దరూ శుభ్రంగా యోర్ధానులోకి రాగానే, లోపలికి రాగానే యోర్ధాను మళ్ళీ మామూలైపోయింది, మొత్తం మామూలైపోయింది.
రెండు పాయలుగా చీల్చబడిన యొర్దాను ఒకటిగా మళ్ళీ ఒక్క రాశిగా ఏర్పారుతూ ఉంది. ఈయన ఎత్తబడ్డాడు, ఈయన మిగిలిపోయినాడు. ఎవరైనా ఎలీషా, ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందండి? దేనికి భయపడలా? అది మనం రాత్రి వేళ మనం సద్దుగా ఆ సత్యం తెలుసుకుందాం. కానీ యొర్దాను మధ్యలోకి వెళ్ళి ఎందుకు ఈ కార్యం చేయాలి ఎలియా? ఎందుకంటే మరణ అనుభవంలో ఉంటేనే జీవం గురించినటువంటి ప్రయాసము పరిపూర్ణత పొందడానికి అవకాశం ఉంది. నేడు సంఘాలకు శత్రువును గుర్తింపలేని బలహీనులు, మత్తులు, తిండిపోతులు, ధనాశపరులు, దురాశపరులు, స్వార్థ ప్రియులు, వ్యసన ప్రియులు, వ్యభిచారులు, అసహ్యమైన కార్యాలు చేయవారుగా అనేకులు ఉండిపోతున్నారు. శత్రువును గుర్తించలేడు, సాతాను గుర్తించలేడు, లోకాన్ని గుర్తించలేడు. లోకంలో ఉన్నంత మాత్రం లోకాంతో మనకు పని కాదు. తామర పువ్వు బురదలు పుట్టినా కానీ, కలువ పువ్వు బురదలు పుట్టినా కానీ బురదతో పెనవేయబడదు. బురదకు దానికి ఈ మాత్రం గ్యాప్ ఉంటుంది. చక్కగా అదేమొస్తుంది, వికసించి ఇతరులను ఆకర్షింపజేస్తుంది. మనం కూడా లోకంలో ఉన్నామని లోకానుసారంగా జీవించకూడదు, లోకంలో బ్రతకకూడదు. ఏం చేయాలి? లోకంలో ఉన్నటువంటి మనం లోకానికి భిన్నంగా ప్రత్యేకంగా మన జీవితాన్ని కొనసాగించే అనుభవంతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లారా, మనము మరణమును అనుభవాన్ని, శ్రమానుభవాన్ని ప్రతిదీ పొందుకోవాలి. కానీ ఏమాత్రము లోకానుసారమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు. పరీక్షిస్తాడు దేవుడు. గిద్యోను దగ్గర పరీక్షింపజేసినాడు. నన్ను నిన్ను ఇప్పుడు కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఎలీషాని ఏలియా పరీక్షించినట్టు నన్ను నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు. అన్నిటిని, సుఖాన్ని తీసుకొస్తాడు, ఐశ్వర్యం అంతా నీదుడు తీసుకొస్తాడు, అన్ని అనుభవాలు తీసుకొస్తాడు. కానీ దానిని ఎంపిక చేసుకొని ఏది సత్యం ఏది స్థిరమో గుర్తించి దాన్ని గ్రహించి ముందుకెళ్ళే అనుభవం నీ జీవితంలో ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎలీషా ఏ అనుభవంలోకి వచ్చినాడు? ఇప్పుడు మరణ అనుభవంలోకి వచ్చినాడు. పౌలు కూడా మరణ అనుభవంలోకి వచ్చినాడు. ఈ మరణ అనుభవం దాటితే ఇంకేముంది? జీవమే. ఇటు పాత జీవితానికి కొత్త జీవితానికి మధ్యలోనే దీన్ని దాటాలి ఇప్పుడు మనం. కానీ దీన్ని దాటడానికి మనకు శక్తి కావాలి. ఇందాక చెప్పినట్టుగా యాజకుల దగ్గర మందసం ఉంది, కానీ ఎలీషా దగ్గర ఎలియా ఉన్నాడు. కానీ ఈరోజు నా దగ్గర నీ దగ్గర ఎవరున్నారు? మరణానుభవంలోనికి, శ్రమ అనుభవంలోనికి, పునరుద్ధానుభవంలోకి రావాలంటే మన దగ్గర ఎవరున్నారు ఇప్పుడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ అనుభవం పొందుకోవాలి. ఇప్పుడు ఎలీషాకి ఇది ఆశ. ఇప్పుడు ఏంటి, ఏలియా ఉన్నాడు, కానీ తర్వాత నాతో ఎవరుండబోతున్నారు? నాతో ఉండడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని సంపాదించడం కోసమే ఎక్కడ కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా, వెనక్కి తిరగకుండా ముందుకు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుభవం మనకు నేర్పించడానికి ఆయన మరణించి తిరిగి లేచినాడు. మనతోనే ఉన్నాడు ప్రభువు యేసుక్రీస్తు. కనుక మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగాలి పిల్లారా. దేవునామానికి మహిమ కలుగును గాక. 2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయంలో మితానుభవముగా ఉండుము, శ్రమపడు, స్వార్థకిని పనిచేయి, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు. నేనిప్పుడే ప్రాణార్పణంగా పోయబడుతున్నా. నేను వెడలిపోవు కాలం సమీపమైంది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది నాకు మాత్రం, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి దే ప్రభు, అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా జీవితం పానార్పణంగా ఇప్పుడు పోయబడబోతున్నది, నేను ఇప్పుడే వెడలిపోవు కాలం. ఎక్కడికి వెడలిపోతానంటే నా ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని చాలించి ఈ దేహాన్ని చాలించి నేను వెడలిపోయే కాలం ఆసన్నమయ్యింది. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను. ఇప్పుడు నా కొరకు ఏమించబడింది? నీతి కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి కిరీటం ఉంది. ఎప్పుడు? మరణానుభవం పొందినాకనా? పొందక మునుప. ఇది పొందిన తర్వాత చెబుతున్న మాట. అన్నిటినీ శ్రమానుభవం నేర్చుకున్న తర్వాత, పునరుద్ధాన బలం పొందుకున్న తర్వాత, మనము ప్రభుని యేసుక్రీస్తు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా ప్రియులారా? మనము మరలా మరణించిన మనము ఒకవేళ ప్రభుని యేసుక్రీస్తు ఆగమనం అనగా రాకడ వస్తే ఆయనతో పాటు ఎత్తపడాలి.
ఇప్పుడు వస్తే మన సజీవులు గుణం కాబట్టి ఎత్తబడవచ్చు. ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైతే మనం ఇంకా ఆయన రాకమునిపై మన ప్రాణం పోయిందనుకోండి, మనము పునరుద్ధాన దినమందు లేపబడాలి. పునరుద్ధానం వలన లేపబడాలి. కానీ మరి పునరుద్ధానం పొందారా? పాస్టర్ గారు మీ ప్రార్థనకి వెళ్తే వెళ్తున్నాం, భక్తి అయితే చేస్తున్నాం, కానుకలు అయితే ఇస్తున్నాం, అన్నిటికీ ఫాలో అవుతున్నాం. సరే నువ్వు అది తదిని పక్కన పెట్టండి. కానీ ప్రభు అంటున్నాడు, పునరుద్ధాన బలం పొందావా? నువ్వు చనిపోతే ఎత్తబడతావా? ఆ బలం పొందుకున్నావా? అది పొందాలంటే ఇక్కడ మరణ అనుభవం పొందాలి, శ్రమల అనుభవం పొందాలి, ఇక్కడే పునరుద్ధాన అనుభవం పొందుకోవాలి. అది లేకుండా అమ్మా నేను పాడేశాను కాబట్టి, నేను బాప్తిజం తీసుకున్నాను కాబట్టి, నేను పాట పాడుతున్నాను, భక్తి చేస్తున్నాను, కానుకలేస్తున్నాను, రొట్టె ద్రాక్ష రసలు పాలు పొందుతున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను దేవుని మందిరాన్ని కట్టడానికి ఏదైనా పనికి సహాయం చేస్తున్నాను, నేను అది చేస్తూ ఇది చేస్తున్నాను కథ చెప్పినా కథ కథగా ఉండిద్ది, నీకు సాక్షిగా ఉండొచ్చు లోకంలో, కానీ పునరుద్ధాన దినమందు మాత్రం ఎత్తబడ్డానికి ఈ కథ పనికి రాదు. పునరుద్ధాన దినమందు ఏముండాలి? పునరుద్ధాన బలం. అందుకని అంటున్నాడు, ఊరికే అన్నాడు పౌలు, ఏ రీతిగా నేను ఏ విధము చేతనైనాను నేను పునరుద్ధాన బలము పొందడం నిమిత్తం, పునరుద్ధాన విషయంలోను, మరణ విషయంలోను, శ్రమల విషయంలో యేసుతో సమాన అనుభవం పొందాలి. ఈ పునరుద్ధానం అనుభవం పొందకుండా మరణిస్తే ఉపయోగం ఏంటి? ఈ పునరుద్ధాన బలము ఇవ్వకుండా దేవుడు నీకు దూరమైతే ఉపయోగం ఏంటి? దేవునికి స్తోత్రం. ఎత్తబడాలంటే పునరుద్ధాన బలము పొందాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎత్తబడాలంటే ఏం చేయాలి? తప్పకుండా పునరుద్ధాన బలం పొందాలి. పునరుద్ధాన బలం పొందకపోతే ఎత్తబడడం అనేది అసాధ్యం. లేపబడాలి కదండి, అంత దినాలు లేపబడితే ఎలా జరుగుతుంది? అవునా కదా? బైబిల్ 66 పుస్తకాలు చేతిలో ఉంటాయి, కానీ ఇది తెలీదు. దేవునికి స్తోత్రం. ఏసీ రాకడ వస్తుంది, నేను ఎత్తబడతా, ఉరికినే కూర్చో. కథ కథగానే ఉంది. కథ నిజంగా మారాలంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడాలంటే పునరుద్ధాన శక్తి కావాలమ్మా, పునరుద్ధాన బలం కావాలి. లేకపోతే సామాన్యంగా ఎత్తబడే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. నేను వారం వారం మందిరానికి వెళ్తున్నాను యేసయ్య, నీకు తెలియదా? ప్రభు అన్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నీ పేరిట దయ్యాలు వెళ్ళగొట్టాము, నీ పేరిట అద్భుతాలు చేయలేదా, నీ పేరిట సూచకక్రియలు చేయలేదా? ప్రభు అంటారు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి. దేవునికి స్తోత్రం. ఆయనకి ఒక అనుభవం కావాలి. ఊరికిన వచ్చి వెళ్తున్నావు నువ్వు అంతే, ఊరికిన వచ్చి వెళ్తున్నావు. క్రైస్తవ్యం అంటే సామాన్య విషయం అనుకున్నారా? ఇది చదివితే గుండెలు అదిరితాయి. చదివి చూడు. అందుకని చెప్పా, చదివితే కూడా అర్థం కాదు, అక్షరం చంపేసి ఇది ఆత్మను తెలుసుకుని చూడు.